హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ వీడియోలో మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఆల్రెడీ నేను 2 వీడియోస్ చేశాను. దీనికంటే ముందు వీడియో కావాలంటే పైన ఒక లింక్ వస్తుంది, అది క్లిక్ చేయండి. ఈ వీడియోలో సెకండ్ షిఫ్టింగ్ థీరం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇఫ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ టి, దెన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టి మైనస్ ఏ ఇంటూ యూ ఆఫ్ టి మైనస్ ఏ, ఏ గ్రేటర్ దాన్ జీరో, వేర్ యూ ఆఫ్ టి మైనస్ ఏ ఈజ్ ది యూనిట్ స్టెప్ ఫంక్షన్ డిఫైన్డ్ బై యూ ఆఫ్ టి మైనస్ ఏ ఈక్వల్స్ టు జీరో ఇఫ్ టి లెస్ దాన్ ఏ, వన్ ఇఫ్ టి గ్రేటర్ దాన్ ఏ. ఇది మనకు కావాల్సిన స్టేట్మెంట్. స్టేట్మెంట్ అడుగుతున్నాడు సెకండ్ షిఫ్టింగ్ థీరం మీద స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ఈ స్టేట్మెంట్ని నేర్చుకోవాలి. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా తీసుకున్నాను నేను. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, దీని యొక్క స్టేట్మెంట్ కూడా అడుగుతున్నాడు. జాగ్రత్త, కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసుకుని నేర్చుకుంటే 1 మార్క్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇఫ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ టి, దెన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఏఎస్ ఈక్వల్స్ టు 1/a ఎఫ్ ఆఫ్ టి బై ఏ, వేర్ ఏ గ్రేటర్ దాన్ జీరో. ఇక్కడ చూడండి, ఎస్ పక్కనే కాన్స్టెంట్ ఎంత ఉందో అది 1/a వస్తుంది, టి బై వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నేను ఓన్లీ స్టేట్మెంట్ అడుగుతున్నాడు, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ మీద ప్రాబ్లమ్స్ అడగట్లేదు కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది. సెకండ్ షిఫ్టింగ్ థీరం మీద ప్రాబ్లం తీసుకుంటున్నాను. ప్రాబ్లం, ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3s డివైడెడ్ బై ఎస్ క్యూబ్ అన్నాడు. దీని యొక్క సొల్యూషన్ చూద్దాం. ఈ పవర్ సంథింగ్ని పక్కకు పెట్టేసేయాలి, ఉన్నది దీన్ని పక్కకు పెట్టేసిండి. రిమైనింగ్ పార్ట్ని ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 1/s³. దీన్ని ఎల్ ఇన్వర్స్ అప్లై చేయండి బోత్ సైడ్. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s³. దీని రిజల్ట్ తీసుకుంటే మనకి t²/2 వస్తుంది. దీన్ని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు దాని యొక్క సెకండ్ షిఫ్టింగ్ థీరం, బై సెకండ్ షిఫ్టింగ్ థీరం ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3s డివైడెడ్ బై ఎస్ క్యూబ్ ఈక్వల్స్ టు, మనకి రిజల్ట్ ఏమొచ్చింది చూడండి. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కదా, ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టి మైనస్ ఏ ఇంటూ యూ ఆఫ్ టి మైనస్ ఏ కదా. ఇది స్టేట్మెంట్ కదా, అంటే ఎఫ్ ఆఫ్ ఏది వస్తుందో ఇది చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి టి రిజల్ట్ ఏమొచ్చింది, దీని ప్లేస్లో టి మైనస్ ఏ రాయాలి, అంటే ఏ ప్లేస్లో వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది. సో టి మైనస్ 3² డివైడెడ్ బై 2 ఇంటూ యూ ఆఫ్ టి మైనస్ ఏ, యూ ఆఫ్ టి మైనస్ ఏ అంటే 3. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అయిపోయింది. చాలా సింపుల్ లాజిక్, ఆ లాజిక్ని గుర్తుపెట్టుకొని ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నాను నేను. ఎల్ ఇన్వర్స్ ఆఫ్, గో ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని పక్కకు పెట్టేసి రిమైనింగ్ని లెట్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 1/s+3² సరే s+4² ఇచ్చాడు. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+4² ఇట్ ఈక్వల్స్ టు s+4 కదా, ఈ పవర్ ప్లస్ 4 కాబట్టి మనం ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేస్తున్నాం ఇక్కడ -4t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ఇట్ ఈక్వల్స్ టు ఈ పవర్ -4t ఇంటూ దీని రిజల్ట్ దీని ఆన్సర్ ఏమైంది, టి. ఇది మనకు కావాల్సిన ఎఫ్ ఆఫ్ టి వచ్చింది. ఇప్పుడు దీనికి మనం బై సెకండ్ షిఫ్టింగ్ థీరం ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ -3s/4² ఈక్వల్స్ టు ఇక్కడ ఎఫ్ ఆఫ్ టి మనకి ఏమొచ్చింది, ఈ టి ప్లేస్లో ఏం చేయాలంటే టి ఈ పవర్
మైనస్ ఫోర్ ఇంటూ ఈ టీ ప్లేస్ లో ఏం చేయాలంటే టీ మైనస్ ఏ రాయాలి, ఏ లో వాల్యూ ఎంత, ఇక్కడ త్రీ. సో టీ మైనస్ త్రీ ఇంటూ, అండ్ ఇక ఇక్కడ కూడా టీ ఉంది, దీని ప్లేస్ లో కూడా మార్చాలి, ఇంటూ ఇంటూ టీ మైనస్ త్రీ ఇంటూ యు ఆఫ్ టీ మైనస్, యు ఆఫ్ టీ మైనస్ త్రీ. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.